సుజనా చౌదరి అరెస్ట్ కు రంగం సిద్ధం. సమ్మన్ జారీ చేసిన ఈడీ చంద్రబాబుకు బిమామీగా ఉన్న సుజనా చౌదరిపై ఈడీ విసుగుపడుతోంది. ఇప్పటికే దాడులు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు, 6 లగ్జరీ కార్లను సీజ్ చేసిన ఈడీ సుజనా చౌదరి 6,000 కోట్లకు బ్యాంకులను ముంచారని అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో తదుపరి చర్యలకు వేగంగా పావులు కదుపుతోంది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ తరహాలో దేశం విడిచి పారిపోకుండా సుజనా చౌదరిపై లుకౌట్ నోటీసులను ఈడీ జారీ చేసింది. ఆ వెంటనే సుజనా చౌదరికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సుజనా చౌదరి చేసిన మోసం 6,000 కోట్ల రూపాయల భారీ వ్యవహారం కావడం, నేరం చేసినట్లు పక్క ఆధారాలు బయటగా కనిపిస్తుండటంతో సుజనా చౌదరి అరెస్టు ఖాయమని చెబుతున్నారు. దాడుల్లో 120 బోగస్ కంపెనీలకు చెందిన స్టాంపులను, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుంది. బ్యాంకుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే సిబిఐ కేసులు నమోదు చేసింది. జప్తు చేసిన కార్లలో ఫెరారీ, రేంజ్ రోవర్, బెంజ్, పోర్షే వంటి అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయని ఈడీ ప్రకటించింది. చంద్రబాబుకు ఆర్థిక బినామీగా ఉంటూ టీడీపీ తరఫున ఢిల్లీలో చక్రం తిప్పిన సుజనా చౌదరిపై ఈడీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. టీడీపీ మీడియా కూడా హడావిడి చేయడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.